తెలంగాణ సింహాన్ని అనవసరంగా భారతీయ జనతా పార్టీ నిద్రలేపినట్టుగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం నాడు చెలరేగిన తీరు, బీజేపీ వైఫల్యాలు, ప్రధానమంత్రి మోడీ అసమర్థ పాలన వగేర అంశాలను ఆయన లెక్కలతో గణాంకాలతో సహా వివరిస్తూ బీజేపీని చెండాడాడు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, సరే జాతీయ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, ఆ తర్వాత జరిగిన బహిరంగ సభ, బీజేపీ నాయకుల ప్రసంగాలు వాటిని పక్కన పెడితే, ఈ మధ్యకాలంలో గడిచిన కొన్ని రోజులుగా అంటే మహారాష్ట్ర ఇష్యూ తర్వాత మహారాష్ట్రలో జరిగిన సీన్ తెలంగాణలో కూడా రిపీట్ అవుతుందనో, దేశంలో ఏకనాథ్ షిండేలను సృష్టిస్తామనో బీజేపీ నాయకులు కొందరు మాట్లాడుతూ వస్తున్నారు. తెలంగాణలో కట్టప్పలు ఉన్నారని, వాళ్లే ముఖ్యమంత్రి కేసీఆర్ను కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చుతారనే అభిప్రాయం వచ్చే విధంగా, అర్థం వచ్చే విధంగా కూడా బీజేపీ నాయకులు మాట్లాడుతున్న దాన్ని బట్టి కేసీఆర్ సోమవారం నాడు దాదాపు 3 గంటల పాటు మీడియాలో చెలరేగారు. చాలా అంశాన్ని ఆయన స్పృశించాడు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో, ఈ మీడియా కాన్ఫరెన్స్లో. బీజేపీ గడిచిన 8 ఏళ్లలో ఈ దేశానికి, దేశ ప్రజలకు ఒక్క మంచి పని ఏమి చేసిందో చెప్పాలని కూడా ఆయన సవాల్ చేశాడు. అందువల్లనే కేంద్రంలో, ఢిల్లీలో మోడీ ఏతర, బీజేపీ ఏతర ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నట్టుగా కూడా స్పష్టం చేశాడు. అది ఇంకోటి కూడా చెప్పాడు, మీరు ఏకనాథ్ షిండేలను సృష్టించండి తెలంగాణలో, తెలంగాణ తడాఖ ఏంటో చూపిస్తానని కూడా కేసీఆర్ సవాల్ చేశాడు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలన, అట్లా కేసీఆర్కు పార్టీ పైన, టీఆర్ఎస్ పైన, ప్రభుత్వం పైన ఉన్న పట్టు సంగతి మనం కొత్తగా చెప్పవలసిన పని లేదు. బట్ ఈ ప్రభుత్వాన్ని ఏదో రకంగా అస్థిరపాలు చేయాలనో, లేదా కొంతమంది ఎవరైనా అసంతృప్తి నాయకులు ఉంటే వాళ్లకు గాలం వేసి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనో, టీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టాలనో బీజేపీ కొన్ని కుయుక్తులు చేస్తున్న విషయాలను పసిగట్టిన తర్వాతే కేసీఆర్లో సింహం నిద్రలేచినట్టుగా మనకు కనిపిస్తుంది. ఆయన అనేక అంశాల్ని ప్రస్తావించాడు. ఈ దేశంలో అనేక చోట్ల ఉద్రిక్తతలకు, విద్వేషపూరిత వాతావరణానికి కారణమైన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపు శర్మ గురించి, ఆమె చేసిన వ్యాఖ్యల గురించి, ఆ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టిన వైనం గురించి నూపు శర్మను సమర్థిస్తూ బీజేపీ నాయకులు సుప్రీంకోర్టుకు లేఖలు రాయడం గురించి కూడా కేసీఆర్ ఈ సందర్భంగా మాట్లాడారు. కనుక ఈ దేశాన్ని జలగల పట్టి పీడిస్తున్న బీజేపీని తక్షణం గతి దించవలసిన అవసరం, చారిత్రాత్మక అవసరం ఉందని, చారిత్రక అవసరం ఉందని కూడా కేసీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించడాన్ని మనం అర్థం చేసుకోవాలి. జాతీయ రాజకీయాల్లో తాను క్రియాశీల పాత్ర పోషించే విషయాన్ని కూడా మళ్ళీ ఒకసారి ఆయన చెప్పాడు. మోడీ ప్రధానమంత్రి కావడానికి ముందు గుజరాత్ ముఖ్యమంత్రి అనే విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించాడు. అంటే తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో పాల్గొనబోతున్న పాత్ర, అంటే చేయబోతున్న పాత్ర గురించి ఆయన సూచన ప్రాయంగానే చెప్పినట్టుగా మనకు కనిపిస్తుంది. తెలంగాణ మోడలే ఇవాళ భారతదేశానికి మోడల్ అని కూడా ఆయన చెప్పాడు. ఇది గతంలో కూడా చాలాసార్లు మనం అనుకున్నాం. కనుక ఇప్పుడు ఏంటంటే, ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చడానికి సంబంధించి, లేదా కూల్చే ప్రయత్నాలకు సంబంధించి బీజేపీ నాయకులు మాట్లాడుతున్న వ్యవహారాల పట్ల టీఆర్ఎస్ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహాన్ని ఈ మీడియా సమావేశంలో వ్యక్తం చేశాడు. మోడీని అయితే ఇక అసలు తిట్టిన తిట్టు తిట్టకుండా బీజేపీని, ప్రధానమంత్రి మోడీని ఉతికి ఆరేశాడు. దుర్యోధనుడు, కంసుడు, లేకపోతే రావణాసుడు లాంటి వాళ్లే పట్టుకొట్టుకుని పోయారు, వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు, నువ్వెంత, నువ్వేమైనా శాశ్వతమా అని కూడా కేసీఆర్ ఈ సందర్భంగా మాట్లాడాడు. అంటే ఓవరాల్గా మనం గమనిస్తే బ్యాంకుల స్కామ్ల గురించి ప్రస్తావించాడు. లక్షల కోట్ల వాల్యూ చేసే ఈ బ్యాంకుల కుంభకోణంలో ప్రధానమంత్రి మోడీ కూడా భాగస్వామి అనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశాడు. అటువంటి ఆరోపణ కూడా చేశాడు. అట్లాగే 100 సంవత్సరాలకు పైగా బొగ్గు నిల్వలు తెలంగాణలో ఉన్నప్పటికీ విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలన్న ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు, ఆ రకమైన ఒత్తిడి ఎందుకు చేస్తున్నారని కూడా ఆయన ప్రశ్నించాడు.
సరే ఇంకా అనేక విషయాలు ఆయన భారతదేశ చరిత్రలోనే ఇంతటి బలహీనమైన ఇంతటి అసమర్థమైన ప్రధానమంత్రి తాను చూడలేదని తన రాజకీయ జీవితంలో ఇంతవరకు ఇటువంటి ప్రధానమంత్రి చూడలేదని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాడు. సో రాష్ట్రాల్లో అంటే ప్రగతిశీల రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధును నిలిపివేయడానికి లేదా రైతులకు నష్టం కలిగించడానికి సంబంధించి ఆర్థికపరమైన ఆంక్షలు పెట్టడం, అప్పులు పుట్టకుండా చేయడం, ఇటువంటి చర్యలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఒడిగడుతోందని కేసీఆర్ ఆరోపించారు. సో స్థూలంగా ఏమిటంటే మొత్తంగా భారతదేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోంది. కనుక ఈ పరిస్థితుల్లో జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు అవసరమన్నది ఇదివరకు చెప్పిందే కేసీఆర్ మళ్ళీ చెప్పడానికి ప్రయత్నించారు.